సార్ సెక్రటరీ గారు ఈ ఆంధ్ర పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో ఉండదు ఉండకూడదు అని చెప్పేసి ఒక వాదన నడుస్తుంది రియల్గానే లోకల్ బాడీస్ ఎన్నికలు అనేది పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీలకు అతీతంగా జరుగుతాయి పార్టీ సింబల్ ఎక్కకుండా జరుగుతాయి అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది పంచసూత్ర పల్లె ప్రగతి కొరకు పంచసూత్రాలు అని చెప్పేసి దీని మీద వివాదం నడుస్తుంది కదా దీన్ని మీరు ఎలా చెప్తారు సార్ ఎలా విశ్లేషిస్తారు ఈ మేనిఫెస్టోని తీసుకొని టీడీపీకి చెందిన వాళ్ళు ఓట్లు అడగడానికి పోతే పచ్చ సొక్కాలని పంచల్ని ఊడదీసేదా కొడతారు ప్రజలు ఈరోజు ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక పిచ్చి పట్టిన ఉన్మాదిలాగా ఒక మనిషిలాగా కాదు ఓ ప్రతిపక్ష నాయకుడిలాగా కాకపోతే కనీసం మనిషిలాగా కూడా బిహేవ్ చేయట్లేదు ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ అనేవి పల్లెల్లో శాంతిని రేకెత్తేలాగా ఉండాలి పంచాయతీ ఎలక్షన్స్ అనేవి మన పల్లెల్లో అందరూ కలిసిమెలిసిగా సామరస్యంగా వాళ్ళకి ఎవరైతే ఉపయోగపడతారో వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా పిచ్చి ఎక్కువైనట్టుంది పిచ్చి ముదిరినట్టుంది ఎర్రగడ్డ ట్రీట్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి అవసరం అలాగే వాళ్ళ తమ్ముడు రామ్మూర్తి నాయుడిని గొలుసులతో కట్టేశారు నెక్స్ట్ ఏనే గొలుసులతో కట్టివే పడతాడేమో అని కూడా అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇతను అధికారంలో లేడు ఇంకా నేను అధికారంలోనే ఉన్నానేమో ఇంకా నేను సీఎం ఏమో నేను చెప్పిందో జరుగుతుందేమో అన్న ఉద్దేశంలో ఉండడం ఎంతవరకు సమంజసం ఒక ప్రతిపక్షంలో ఉండేటువంటి పార్టీ సర్పంచ్ ఎన్నికలకు వస్తే సర్పంచ్లో మేము మా పార్టీ సూచించిన అభ్యర్థిని గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్ ఇస్తారంట ఎక్కడికి వెళ్తున్నారా ఆయన కరోనా వ్యాక్సిన్ పంచాయతీ సర్పంచ్ ఇస్తారా లేకపోతే కరోనా వ్యాక్సిన్ ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళు ఇస్తారా అలాగే ఆస్తి పన్ను తగ్గిస్తామంట ఆస్తి పన్ను తగ్గించే అర్హత పంచాయతీ సర్పంచ్ ఉందా ప్రభుత్వానికి ఉందా ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోకుండా ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారు ప్రజలు నన్ను చూసి అసహించుకుంటున్నారు నా మాటలు విని అనే విచక్షణ జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పల్లెల్లో శాంతిని చెడగొట్టాలి అశాంతి రేకొట్టాలి జనాల మధ్య కార్పణ్యాలు కుళ్ళు కుట్ర కుతంత్రాలు కొట్లాట్లు తీసుకురావాలి అప్పుడే మనం బతకగలం శేఖర్ రెడ్డి గారు అనే ఉద్దేశం కూడా ఇలానే అంటూ ఉన్నారు కదా విచక్షణ కోల్పోతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అయినా లేకపోతే మీ పార్టీకి సంబంధించిన పెద్దలు సలహాదారులు అయినా కొందరు అలాగే మంత్రులు కూడా వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నారో అర్థం కావట్లే ఏ మేరకు ఎమోషన్ అయితే ఉన్నారో ఎమోషన్ ఎవరు అవ్వట్లేదండి ఎమోషన్ కాదు ఏంటంటే ప్రజల్లోకి నిరంతరం మా పార్టీ గెలిచినప్పటి నుంచి కూడా ప్రజల్లోకి ఒక రాజకీయ పార్టీ అనేది రాజకీయాలు చేయొచ్చు అవి ఎంతవరకు ఒక పరిధి మేరకు ఉంటుంది కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో 2009 పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయలేదండి అనంతపురంలో పల్లిటాల రవి గారి హత్య తర్వాత ఎక్కడో బెంగళూరులో వ్యాపారాలు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హంతకుడుగా చిత్రీకరించి వాళ్ళకు సంబంధించినటువంటి ఎల్లో మీడియాల్లో ఎవడెవడో పనికి మాలిన వాడు ఎవడో తెలియదు అని ఒక మేధావిలాగా కూర్చోబెట్టి గంటలు గంటలు డిబేట్లు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలని చూశారు తర్వాత డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు చెప్పారు మా కొడుకు ఎలాంటి తప్పైనా చేసి ఉంటే సెండ్ హిమ్ టు గ్యాలౌస్ ఉరి తీసేయండి అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కూడా చేశారు కానీ తేలిందా సిబిఐ ఎంక్వైరీలు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు దోషం తేలిందా తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఓదార్పు యాత్ర కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటే వాళ్ళు రాసిన రాతలు వాళ్ళు మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషణలు అన్నీ భరించాం మేము తర్వాత 2014 ఎన్నికల్లో మా ఓటమి తర్వాత మంత్రులే స్వయంగా అసెంబ్లీలో పాతేస్తా తర్వాత బూతులు ఎన్ని మాట్లాడినారు మేము ఎక్కడైనా అదుపు తప్పేమా మేము ఎప్పుడైనా మాట్లాడామా కానీ ఈరోజు మా మంత్రులు కూడా ఈరోజు మా మంత్రులు అదుపు తప్పి మాట్లాడలేదండి బాధని వెళ్ళగక్కుతున్నారు ఎందుకంటే అరే ప్రభుత్వంలోకి మనం వచ్చాం మనం ఎలాంటి ప్రజా కంటక పాలన చేయట్లేదు ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు ప్రజలను అందరినీ సామరస్యంగా మనం ప్రజలకు సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు చేసుకుంటూ అవినీతిని మనం నిరోధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అవినీతికి తావులేని పాలనిస్తుంటే పొద్దున్న లేచినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు అంటారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక ఉన్మాది అంటారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఒక దోషి అంటారు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఫేక్ అంటారు ఎంతకాలం చూస్తామండి ఎంతకాలం చూస్తాం ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి నువ్వు మాకు సంస్కారం ఇస్తే మేము నిన్ను సంస్కారంగా పిలుస్తాం నువ్వు మమ్మల్ని సంస్కారహీనంగా చూసావనుకో అంతకుమించి సంస్కారహీనంగా చూస్తాం వాళ్ళు మాకు ఎంత విలువిస్తారో మేము అంతకుమించి విలువిస్తాం వాళ్ళు మమ్మల్ని దూషంగా వ్యక్తిగతంగా దూషిస్తే ఈ రోజైనా చూడండి ఏబిఎన్ ఛానల్లో కానీ టీవీ 5లో కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ముఖ్యమంత్రి గారికి గౌరవం ఇస్తూ ఒక్క లెటర్ అయినా రాస్తారండి ఒక్క పదమైనా వాడతారా వాళ్ళు కూడా చెప్పుకొస్తారు కదా యాక్చువల్గా మీరు అన్నది ఓకే వాస్తవం అని చెప్పేసి అనుకుందాం మీకు సంబంధించిన పత్రిక వాస్తవం అనుకోవడం కాదండి వాస్తవమే అది
సరే వాస్తవం అనుకోవడం కాదు వాస్తవమే అది. గతంలో మీకు సంబంధించిన పత్రికలు మీకు సంబంధించిన ఛానళ్లు కూడా మీకు సంబంధించిన నాయకులు మీకు సంబంధించినటువంటి ఇంకా ఇతరత్ర సెక్షన్ ఆఫ్ మీడియా గాని సెక్షన్ ఆఫ్ పీపుల్ గాని అలానే చేశారు గలానే దూషించారు. గతంలో వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ దూషించారు చెప్పండి. ఎక్కడ దూషించారు చూపించమనండి. పత్రికా కథనాలని గతంలో కొన్ని పత్రికా కథనాలు కాదండి డైరెక్ట్ గా అసెంబ్లీలో అసెంబ్లీ సెక్షన్ జరిగేటప్పుడు అసెంబ్లీ లోపల బోండా ఉమా లాంటి వ్యక్తి పాతేస్తా అని బూతులు మాట్లాడలేదా. అలాగే టీడీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే బోండా ఉమాయే కాకుండా దేవినేని ఉమాయ్ నిసాలు మాట్లాడలేదండి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత విచక్షణారహితంగా మాట్లాడారు. ఇంకొక అతను వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి చదువు గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేపర్లు చేశారని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కూల్లో చదివారో కూడా తెలియదు. ఏ స్కూల్లో కూడా చదివారు నోటికి వచ్చిన మాటలని మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని నిందించిన మాట వాస్తవం వాళ్ళు. కానీ ఆ రోజు మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ విచక్షణ కోల్పోలేదు. ఈరోజు మా నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గట్టిగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో సమాధానం ఇవ్వడానికి కారణం ఏంటండి, వాళ్ళు మమ్మల్ని దూషిస్తున్నందుకు కాదు, ప్రజా కంటకంగా మాట్లాడుతున్నందుకు, ప్రజలకు చేరాల్సిన ప్రతి పనిలో వాళ్ళు అడ్డంగా నిలబడుతున్నందుకు మాత్రమే మాట్లాడుతున్నాం. ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడుతున్నాం. మీరు ప్రజలకు అవరోధంగా కొన్ని నిర్ణయాలు అంటే వాళ్ళ అభివృద్ధికి అవరోధకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి మేము ప్రతిపక్ష పార్టీకి మా బాధ్యత ఏంటంటే మేము చేస్తున్నాం అని చెప్పేసి ఉన్నారు. ఒక్క నిమిషం సార్, అలాగే మీరు ఇందాక గతంలో అని చెప్పేసి కొన్ని సంఘటనలు అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని ఒకసారి మీరు రిమైండ్ చేసుకోగలరు. ఇంకా కొందరు నాయకులు ఇవి ఇంకా ఉటంకించుకుంటూ పోతే మనం డివియేషన్ అవుతాము. కొందరు నాయకులు గతంలో మీకు సంబంధించిన నాయకులు కూడా రోజా గారు అయితే ఇంకొక ఎక్స్వైజెడ్ వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా రికార్డ్స్ ఉన్నాయి. ఆన్ రికార్డ్స్ ఉన్నాయి. అది సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా అసెంబ్లీ సమావేశాల సాక్షికి కూడా కొన్ని ఉన్నాయి. ఇలా కాకోకుండా గతంలో చేశారు. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాకోకుండా ఉన్నతంగా వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లాంటి పరిపాలన అంత ఉన్నతంగా రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్రలో కానీ అన్ని చోట్ల కూడా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఇప్పటి ప్రతిపక్ష నేత అదే చంద్రబాబు నాయుడు గారిని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఈ మాటలు మాట్లాడారు. కానీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అనే హోదాని మరిచి వాడు వీడు అని చెప్పి ఎక్కడైనా సంబోధించారా? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం ఇదేనా? చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఇదేనా? చంద్రబాబు నాయుడు గారి అపరచాణిక్యం ఇదేనా? ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడమేనా చంద్రబాబు నాయుడు గారి విజనరీ? దాన్ని ఖండించకుండా మా మంత్రులు, దాన్ని ఖండించకుండా మా ఎమ్మెల్యేలు, దాన్ని ఖండించకుండా మా నాయకులు చూస్తూ చేస్తుడుకు పోయి కూర్చోవాలా? 23 సీట్లు వచ్చిన నువ్వే అంత ఉలికి పడుతుంటే 151 సీట్లు 50% పైచిలకు ప్రజా బలం, అలాగే చెప్పిన మాట తూచా తప్పకుండా మేనిఫెస్టోలో ఏదైతే చూపించామో అదే ప్రజలందరికీ కళ్ళకు కట్టినట్టు డైరెక్ట్గా వాళ్ళకి చేసి చూపిస్తున్నా. మాకెంత ప్రజా బలం ఉండాలి, మాకెంత గర్వం ఉండాలి. ఎందుకంటే గర్వం అంటే అధికార గర్వం కాదండి, ప్రజలకు మేము చెప్పి నెరవేర్చాం అనే విజయ గర్వం. సో ఇరు పార్టీలు అది వైఎస్ఆర్సీపీ పోటీ అయినా తెలుగుదేశం అయినా లేకపోతే మరో ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా భారతదేశంలో ఉన్నతంగా రాజకీయాలు కానీ ఇట్లా వ్యక్తిగత దూషణలకు ఆంధ్రప్రదేశ్లో ఉండాలా? ఆంధ్రప్రదేశ్లో అలాగే బీజేపీ పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని ఈ విధంగా అంటే లా అండ్ ఆర్డర్ని ఇది చేస్తా ఉన్నారని చెప్పేసి కొన్ని దూషణలు చేయబట్టారు. లా అండ్ ఆర్డర్ గురించి ఈరోజు చిన్న పిల్లోని అడిగినా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఏంటి నానా అని చెప్పి ఊర్లో ఒక చిన్న పిల్లోని అడిగినా ఏం చెప్తారంటే ఎవరు నానా కారణం అంటే ఎవరేముందన్నా చేసేది ఎవరు చేస్తున్నారు? టీడీపీ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, ఇద్దరు కుమ్మక్కయ్యారు. కుమ్మక్కయ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. అలాగే ఆ జనసేన పార్టీ గగ్గోలు పెడుతుంటుంది. జనసేన పార్టీ ఎలా అంటే ప్రతి ఎలక్షన్కి ఒక వేరే కొత్త పొత్తు పెట్టుకుంటూ ఉంటుంది. మొన్న కమ్యూనిస్టులతోటి బీఎస్పీ తోటి వాళ్ళతో పెట్టుకుంటుంది. కొత్తగా ఇది అయిపోయిన తర్వాత జై శ్రీరామ్ నినాదం ఎత్తుకున్నారనమాట వీళ్ళు. ఈ జై శ్రీరామ్ నినాదం ప్రకారం ఏంటంటే రామతీర్థంలో ఎక్కడో గుడి, మనం మామూలుగా అనుకుంటే మారుమూల పల్లెటూర్లలో ఎక్కడో కొండ మీద ఎక్కడో గుడి ఉంటుంది. ప్రతి గుడికి ఒక పోలీసుని పెట్టడం సాధ్యమేనా? విఘ్నుడిగా ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పండి సాధ్యమా? అది సాధ్యపడదు. ఓకేనా? ప్రభుత్వం అనేది ప్రతి టెంపుల్కి సీసీ కెమెరాలు బిగించాలి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొచ్చి అన్ని గుళ్ళను ఫైండ్అవుట్ చేసి రామతీర్థం గుళ్ళో కూడా ఇంకో 2-3 రోజుల్లో సీసీ కెమెరాలు బిగించే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితిలో రామతీర్థం లాంటి గుళ్ళో ఎవరో అనామకుడు రాముడి విగ్రహాన్ని తల తీసేశారు. అది నిజంగా క్షమించరాని నేరం అది. ఎందుకంటే రాముడైనా అల్లా అయినా జీసస్ అయినా ఎవరైనా వాళ్ళ మత ప్రాతిపదికన వాళ్ళ మనోభావాలని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది.
రాముణ్ణి గౌరవించాలి, అల్లాని గౌరవించాలి, జీసస్ని గౌరవించాలి. అది రాజ్యాంగంలో పొందుపరిచారు. వాళ్ళ వాళ్ళ మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రజలపైన కూడా ఉంది. పరమత సహనం అనేది ఉండాలి, ప్రజలపైన కూడా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఎవడో తీశాడు దాన్ని పట్టుకొని ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తున్నాం కానీ ప్రభుత్వమే జయించింది అని చెప్పి మాట్లాడినటువంటి టీడీపీ పార్టీ, ప్రభుత్వమే జయించింది అని చెప్పి ధర్నాలు చేసినటువంటి బీజేపీ జనసేన ద్వయం, వీళ్ళందరూ కూడా సంత బొమ్మాలిలో కెమెరాకు అడ్డంగా దొరికిపోయారా? టీడీపీ కార్యకర్తలు శివాలయంలో నంది విగ్రహం తీసుకొచ్చి కెమెరాకు అడ్డంగా దొరికిపోతే బీజేపీ ఎందుకు కిక్కురుమనలేదు? జనసేన ఎందుకు కిక్కురుమనలేదు? టీడీపీ చంద్రబాబు నాయుడు గారు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారు? తప్ప తీశారు, తప్ప విగ్రహం అక్కడ ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించాల్సింది ఎవరయ్యా? టీడీపీ కార్యకర్తల ప్రతిష్ఠించాల్సింది. టీడీపీ కార్యకర్తలు నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అచ్చెన్నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇది ప్రైవేట్, ఇది ఎండోర్మెంట్ కింద సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు కలిసి సో ఎండోర్మెంట్ వాళ్ళే అక్కడ అపవిత్రం అవుతుంది అని అంది. ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ కానీ గుళ్ళు చాలా ఉన్నాయండి. ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గుళ్ళు చాలా ఉన్నాయి. వాటి మీద దాడులు జరిగితే మన దేవుడి మీద దాడి జరిగినట్టు కదా? వాళ్ళే నిర్ణయించుకునే అది పాత పడింది నంది అని చెప్పేసి అక్కడ కొత్త నందిని ప్రతిష్ఠించి ఈ నందిని తీసుకెళ్లి వేరే వాళ్ళు అక్కడ పెడితే అది కూడా అక్కడ అప్రతిష్టంగా ఉందని చెప్పేసి వేరే చోటుకి తీసుకెళ్లారు. ఇది జరిగినది అని గుళ్ళో ప్రతిష్ట అనేది ఎలా జరుగుద్దండి? నేనైతే ఒక హిందూ, చంద్రబాబు నాయుడు గారు హిందువో కాదో నాకు తెలియదు. ఆ మాటలు మాట్లాడినటువంటి అచ్చెన్నాయుడు గారు హిందువో కాదో నాకు తెలియదండి. నేను ఒక హిందూ, కరడు గట్టిన హిందూ. నేను ఒక హిందూగా చెప్తున్నాను, హిందూగా పుట్టాను, హిందూగానే బ్రతుకుతున్నా. ఒక హిందూగా నాకు తెలిసిన ప్రకారం ఆగమ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. గుళ్ళో ఏ ప్రతిష్ట జరగాలన్నా సరే, పూజలు జరగాలన్నా సరే ఆగమ సిద్ధాంతం, వాస్తు సిద్ధాంతం అని రెండు ఉంటాయి. వాటి ప్రకారం శాస్త్రోక్తంగా జరగాల్సినటువంటి మనం ఏదైనా గుళ్ళో విగ్రహాన్ని తీయాలన్నా మళ్ళీ ప్రతిష్ఠించాలన్నా ఆగమ సిద్ధాంతం ప్రకారం, వాస్తు సిద్ధాంతం ప్రకారం శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ ముందు జరగాలి. తీసిన వాళ్ళు ఎవరయ్యా? అదే సీసీ కెమెరాలకు కనుక కనిపించకపోతే ఏం జరిగేదయ్యా? నంది విగ్రహాన్ని తొలగించినటువంటి బైబిల్ పార్టీ ఏమయ్యా? బైబిల్ పార్టీయా? అంటే మీదే పార్టీ మొన్నటి వరకు, మొన్నటి వరకు ఎలక్షన్స్కి ముందు వరకు సిలువ వేసుకొని యహోవా 3వ అధ్యాయం అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిది ఏ పార్టీ? చంద్రబాబు నాయుడు గారిది ఏ పార్టీ? మా ఆవిడ క్రిస్టియన్, నా పిల్లలు ఇద్దరు క్రిస్టియన్స్, నేను గుళ్ళో నాకు మిషనరీ స్కూల్లోనే దేశభక్తి నేర్చుకున్నా అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీ? మరి ఎన్నికల కోసం అన్ని మతాలు కావాలి, ఎన్నికలు అయిపోతే రాజకీయం కోసం ఒక మతం మీద ద్వేషం వేయాలి, ఇదేనా రాజకీయం? జగన్మోహన్ రెడ్డి గారు మతాలకు అతీతుడు, ప్రాంతాలకు అతీతుడు, కులాలకు అతీతుడు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజల మనిషి మాత్రమే. దీన్ని నొక్కి వక్కని చెప్తా, ఈ మేనిఫెస్టో అనేది రాజ్యాంగ వ్యతిరేకం, ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు రాజ్యాంగ వ్యతిరేకం. దీని మీద ప్రతిదాన్ని రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అని మాట్లాడేటువంటి ఎస్సీసీ గారి లోపల చంద్రముఖిలాగా చంద్రబాబు నాయుడు గారి ఆత్మ ఉంది. సో ఆయన ఏ చర్యలు చేపడతారు అనేది ఖచ్చితంగా వేచి చూస్తాం. చర్యలపైన కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మేమైతే కంప్లైంట్ చేయదలుచుకోలే, ఎందుకంటే మా దొడ్లో పశువులు కూడా 100% పశువులు కాదండి ఆయనకి చెప్పడం కంటే. ఎందుకంటే మన దొడ్లో, మన కొట్టంలో, మా ఇంట్లో కొట్టంలో ఎద్దులు ఉంటాయండి, 2 ఎద్దులు. ఆ 2 ఎద్దులకి వెళ్ళి ఎద్దులకి ఏమైనా చెబితే వాటికి అర్థమైద్దా? అవి ఏమైనా కంప్లైంట్ చర్యలు తీసుకోగల? ఇతను కూడా అంతే, చెవిటోడి ముందు శంఖం ఊదటం, పశువులతో మాట్లాడటం, అలాగే ఎస్సీసీ గారికి కంప్లైంట్ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనవసరమైన చర్యలు. మా మంత్రి గారు చెప్పింది 100కి 100% నిజం, పెద్దవారు కాబట్టి అనుభవపూర్వకంగా ఆయనకి వచ్చిన భాషలో చెప్పారు. ఒక ఉదాహరణతో చెప్పుకొచ్చారని చెప్పేసి అంటారు. సో ఈ దాడులు కానీ లేకపోతే ఈ మేనిఫెస్టో కానీ ఇదంతా కుట్రలు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అని చెప్పేసి అంటారు. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించిన